తెలంగాణ అమ్మ దొరసాన్ దగ్గరికి ఒకసారి ఒక జిఆర్టీ యాడ్ ఉంది ఒకసారి చూడరి జిఆర్టీ జ్యువెలర్స్ కి సంబంధించినటువంటి యాడ్ ఆమె చూస్తుంది చూడరిస్తున్నారాయణ చూస్తుంది పాపం జిఆర్టీ ఈ ఈ ఈ పత్రికలో సహజంగా రోజు జిఆర్టీ ఆమె ఎట్లా చూస్తుంది చూడో పని అవుతుందా నన్నదోలింది కదా ఫ్రంట్ పేజీకి అన్నట్టుగా చూస్తా ఉంది చూడరు ఆమె జిఆర్టీ యాడ్ ఇక మళ్ళీ ఇంకొకరు పోటు ఉంటే అడుగురు ఇక కింద ఇటు రామంది రామంది అయ్యది అయ్యది ఇక ఈలే ఇంకేవని ఉంటే అడుగురు ఇక ఇక బాతాల అలా కుటుంబానికి కుటుంబం చేసేటువంటి దగా మోసం ఎట్లుంటదో గోరెటెంకన్న ఇది వినాలి మనం ఏమన్నా పదమేంతో సొగమే సోయగ సోయగమే గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం బాతాల పోశెట్టి అభినందిస్తూ ట్వీట్ చేసిండు పచ్చగున్న కానీ పదాలు రాసింది గోరెటెంకన్న ఆయనది కష్టం ఆయనది కవిత్వం ఆయనది ఫలితం వచ్చి చిన్న ట్వీట్ చేసి ఏదో నాపుణ్యాన్ని గోరెటెం కన్నా అవార్డు వచ్చింది లేకపోతే ఎక్కడ అవార్డు అని చెప్పి చెప్తారనప్పుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల గురించి ట్వీట్ చేస్తాడా ఎందుకంటే చేయడు ఎందుకు అమ్మో అది శని కాబట్టి అట్లా చేస్తే తప్పు కాబట్టి జనం తిరుగుతారు కాబట్టి పచ్చగున్న కాడ తినాలి ఎచ్చగున్న కాడ వండాలి ఈ ఈ ఫ్రంట్ పేజీ పేజే అంటారా అమ్మ దొరసాని ఇగ స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంతరు మాసం కృష్ణపక్షం ద్వాదశి ఉదయం పది గంటల నలభై తొమ్మిది నలభై నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం అనురాధ రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున మూడు గంటల ఒక నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఇక గిందికి తప్ప నీ దేనికన్నా పనికొస్తావా ఈ పత్రికనా ఇది గోరటి నేతన్నపై జిఎస్టీ పిడుగట కొత్త కొలువులు ఇవ్వలేదు ఉన్నవి ఉడగొట్టదు నువ్వు ఇచ్చినావు గటగాని తెలంగాణ రాష్ట్రంలో పన్ను తగ్గించకుంటే మరో రైతు ఉద్యమం అదనపు జీఎస్టీతో వస్త్రాల ధరలకు రెక్కలట మరో రైతు ఉద్యమం చేస్తాడట పన్ను తగ్గకపోతే మనం చేసిన రైతు ఉద్యమం చాలా అద్భుతమైన ఉద్యమం ఇది ఎందుకంటే ఇంద్రా పార్క్ కాడ గోడలే నవ్వినాయి దొంగలు ఇలా అని చెప్పి ఇక గిద్ జూడ్రీ రఘునందన్ ఇది ఉపాధిగిరి తెలంగాణ తెలంగాణను మెచ్చి అమూలు వచ్చింది మంత్రి కేటీఆర్ వాళ్ళను బతిమాటలేదు బీజేపీ రఘునందన్ పై నెటీజన్లు ఫైర్ అవుతా ఉన్నారట ఇక రఘున ఈయన లేకపోతే ఈ ఈ ముఖం చూసి వచ్చిండొచ్చున సరే దానంత అదే అమూల్ వచ్చింది అమూల్ వస్తే మరి నువ్వెందుకు పోయి ఏదో అగ్రిమెంట్ కథలు డ్రామా అంతెందుకు ఎందుకు చేసుకున్నావు నేను చూసి రాలే కదా ఇక ఇది నేతన్నపై జీఎస్టి పిడుగు అనేది ఇగో ఇందులో ఇక్కడ అయ్య కొడుకు వార్త కొడుకు కొడుకు విత్తితే ఇగో గింత పెద్ద వార్త అయ్య విత్తితే గంట పెద్ద వార్త ఇక దీనికి తప్ప దేనికి ఈ పేపర్ ఇక కింద చూడరి ఇక ఇది ఇంకో పోల్ పెట్టాలి మనం ఇది ఇంకో పోల్ పెట్టాలి విశ్వ విపణిలో జాతి ఖ్యాతిని పెంచిన యంగ్ లీడర్ ఐటీలో తెలంగాణను అగ్రగా మలిసిన కేటీఆర్ ఐటీ హబ్ కు నేడు శంకుస్థాపన సరికొత్త దిశగా నల్గొండకు వస్తా ఉన్నాడట అయ్యా ఇలా నల్గొండలో ఐటీ హబ్ పెడతాం ఖమ్మం ఐటీ హబ్ కథం అయిపోయింది వరంగల్ ఐటీ హబ్ కథం అయిపోయింది ఇక ఎక్కడ పెట్టిన ఐటీ హబ్బులు అక్కడ గబ్బు అయిపోయినాయి ఇప్పుడు అట ఇక నల్లగొండలు తెరుస్తా ఉంది అదే పాత ఫర్నిచర్ పట్కరా ఖమ్మం కాడ ఏది పడవబడ్డటువంటి ఐటీ హబ్లకి ఫర్నిచర్ తెచ్చింది వేస్తే ఈడ నాలుగు రోజులు దుకాణం తెరవచ్చు ఈ నాలుగు రోజులు డ్రామా ఆడవచ్చు అవతర పడవచ్చు అయ్యా డీజీపీ గారు ఇప్పటిదాకానే కాదు మీ స్టేట్మెంట్ ఉన్నది జనవరి రెండు వరకు ర్యాలీలు సభలు సమావేశాలు నిషేధం అని చెప్పినావు కదా ఈ మరి ఇప్పుడు నల్గొండలో జరిగేటువంటి సభకాడ ఇదేమైనా ఉంటుందా చర్యలు తీసుకోగలుగుతావా సార్ ఈ నల్గొండల ఈ ఐటీ అబ్బాని సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించని వ్యవహారం అంత ఉంటుంది కదా ఇక దీన్ని అడుగుంటావా మరి ఒక్కసారి చూపి సార్ ఇది ఇంకొక పోల్ పెట్టు విశ్వవిపణలో జాతి ఖ్యాతిని పెంచిన యంగ్ లీడర్ అట ఎవరు కేటీఆర్ విశ్వ విపణిలో జాతికి జాతిని ఏడా నల్లధనం దర్జించుడు కాన్న సీక్రెట్ గా ఫ్లైట్ లెక్కి పోవడు కాన్న దుబాయ్లు సింగపూర్లు హ్యాంకాంగ్ లు అమెరికాలు పోవడు గోవుడు ఈయన యంగ్ లీడర్ యంగ్ లీడర్ ఈయన యంగ్ లీడర్ అట ఐటీలో తెలంగాణను అగ్రగామిగా మలిచిందట ఈ బాతాల పోషెట్టి కొడుకు అగ్రమిగా మలిచిందట పోల్బెట్టు సుదర్శన ఐటీలో తెలంగాణను అగ్రగామిగా మలిచిన కేటీఆర్ ఇది పెట్టు పోల్బెట్టి నిజమేనా అని చెప్పి నిజమా అబద్ధమా ఇది పెట్టు ఇదొకటి పెట్టి చూడండి మనం ఒక అంటే ఐటీలో తెలంగాణను అగ్ర అగ్రగామిగా మలిచినట్టు కేటీఆర్ అని చెప్పి చెప్పేసి మనము అది అగ్రమగామిగా మలిచిండు లేకపోతే మనం లేదని చెప్పేసి మనం ఒక పోల్ కూడా చూసుకుందాం దీనికి సంబంధించి అంటే నిజంగా మలిచిందా నిజంగా అట్లా జరుగుతుందా అని చెప్పేసి చూసుకుంటే అది లేదు తర్వాత తెలంగాణ పోలీసులపై పైన ప్రజలకు నమ్మకం ఉందా అంటే ఎనభై రెండు శాతం మంది చెప్తున్నటువంటి మాట ఏంది అంటే నమ్మకం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలోకి మనం ఒత్స పలుకుతాము అంటే ఇట్లా ఉంటుంది సార్ పరిస్థితి ఏంది ఇట్లా పోలీస్ అధికారులారా ఒకసారి చూసుకోండి ఒకసారి ఎందుకంటే మీరు అంటే న్యాయబద్ధంగా తర్వాత అంటే ప్రజలకు ప్రజలకు అనుకూలంగా ఉండాలి తర్వాత ప్రజలు ప్రజలకు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రభుత్వాలు చెప్పినట్టుగా పనిచేస్తాము అంటే ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంటుంది ఐటీలో తెలంగాణను అగ్రగామిగా మలిచిన కేటీఆర్ అంటే చేసిండు లేదు చేయలేదు అని చెప్పేసి ఇగో చేయలేదు అని చెప్పేసి తొంభై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు ఐటీలో తెలంగాణను అగ్రగామిగా మలిచిన కేటీఆర్ అంటే చేయలేదు అని ఏం చేయలేదు అని చెప్పేసి తొంభై ఆరు శాతం మంది చెప్తున్నటువంటి మాట ఇగో కామెంట్స్ కూడా చూసుకుందాం ఒకసారి నో నో అంటున్నారు మొత్తం ఇక ఇది పరిస్థితి అంటే పబ్లిక్ అంటే ఏం చెప్తున్నారు తొంభై ఏడు శాతం మంది చేయలేదని చెప్తా ఉన్నారు ఇక కామెంట్స్ కూడా ఇష్ట కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు కామెంట్స్కు సంబంధించి కూడా చూడండి అంటే అవు అసలు యాక్చువల్గా గోసియా కేసీఆర్ బుందా కేటీఆర్ బుందా అని చెప్పేసి నల్లగొండలో బాగా ల్యాండ్స్ ఉన్నాయి ఏమో అందుకే అంటే ల్యాండ్స్ అందుకే ఉన్నాయేమో అందుకనే పోతున్నట్టుండని చెప్పేసి అంటున్నారు కట్టలు కట్టలు పీకి కట్టలు కట్టలు మడిచి అని చెప్పేసి పెడుతున్నారు ఫోర్ ట్వంటీ అన్న అగో నో అన్న ఇది జోక్ మళ్ళీ మరి ఇగో అంటే మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల్ని తర్వాత ఇక్కడ మంత్రులు చెప్తున్నటువంటి మాటల్ని తర్వాత అక్కడ పోలీసులపైన కూడా నమ్మకం పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది అంటే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ప్రజలు ఏమంటా ఉన్నారు అని చెప్పి చూసుకుంటే ఇగో ఇది కదా పరిస్థితి కనీసం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా దీన్ని పట్టించుకోకుండా ఒక్కసారి కామెంట్స్ మోసం మోసం అంతా మోసం ఏడ చేసిండన్నా అలా చెప్పడానికి సిగ్గుండాలే యాక్ తూ అంట అరే అట్లా అట్లా మాట్లాడద్దు బాయ్ వెంకట రాసిండు ఓకే అసలు మాట్లాడలేని వాడు ఒక ఇక మాట్లాడలేని మాటలు చెప్తా ఉన్నారు ఇగో అంటే ఇది పరిస్థితి కదా నిజంగా ఐటీ హబీయా ఐటీని నిజంగా డెవలప్ చేసి ఉంటే పదహారు లక్షల ఉద్యోగాలు నేను తెలంగాణలో క్రియేట్ చేసిన అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నావు కదా మరి పదహారు లక్షల ఉద్యోగాలు పదిహారు లక్షల ఉద్యోగాలు ఐటీలో ప్రైవేట్ సెక్టర్లో వస్తే తెలంగాణలో చాలామందికి ఉద్యోగాలు ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళకు భూములు దోచిపెట్టడానికే ఇదంతా కూడా కార్యక్రమం ముందర పెట్టుకున్నారని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అది కదా చేసింది చేసింది ఒకటి చెప్పింది ఒకటి ఎందుకు అని చెప్పేసి ఇట్లా పబ్లిక్ అంతా అంటున్నటువంటి పరిస్థితి ఐటీలో తెలంగాణ అగ్రగామిగా మరిచిన కేటీఆర్ అంటే తొంభై శాతం మంది చేయలేదు అసలు అంతా ఉట్టిదే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇక ఇంకొక పోల్ పోల్కు సంబంధించి తెలంగాణలో పైన ప్రజలకు నమ్మకం ఉందా అంటే లేదు అని చెప్పేసి ఎనభై రెండు శాతం మంది చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం పైన నెక్స్ట్ ఎన్నికల్లో పోలీసులకు ఏమైనా పదవులు ఇస్తాడేమో కేసీఆర్ అట రోడ్డు మీద బండి తీస్తే ఏ సంధి దొరికితే చాలనలు వేయాలి అని రెడీగా ఉన్నారు పోలీసులు వీళ్ళు వసూలు చేసే చాలనలతో ట్రాఫిక్ పోలీసుల నెల జీతాలు వెల్లదీస్తుంది ఈ ప్రభుత్వం మరి రోడ్డు సరిగా లేకపోతే ఎవరికి వేయాలి ఫైన్లు అంట ఇది కదా మంచి కర ఖతర్ నాకు క్వశ్చన్ అది రోడ్డు మంచిగా లేకపోతే ఎవరికి వెయ్యాలి మరి రోడ్డు మీద పోతే ఒకవేళ నిబంధనలు విరుద్ధ విరుద్ధంగా పోతే ఫైన్ వేస్తాం మంచిగా ఉన్న నిజంగా వేయవచ్చు కానీ మరి రోడ్డు బాగాలేకపోతే ఎవరి మీద వేయాలి ఫైన్ వీడు ఒక మానసిక రోగి డాక్టర్స్ కూడా నిందిస్తారు అన్ని వర్గాల్లో ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇట్లా కచరా ఉద్యోగం ఇచ్చింది పోలీసులకే తన రక్షణ కోసం మాత్రమే తెలంగాణ రాకముందు పోలీసు వ్యవస్థ అంటే ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది అంటే ఆంధ్రపాలకుల చేతుల్లో ఉన్నప్పుడు ఎలా అయితే లంచం లేకుండా మంచం దిగే పరిస్థితి లేదో ఇప్పుడు కూడా అట్లే ఉందని చెప్పేసి వంద శాతం పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి రాస్తా ఉన్నారు కద్దరుకు ఎదిరిగి తిరిగి వాడికి కాకిలకి పెట్టి కొట్టేస్తా కొట్టిస్తారన్నా కాకి అంటే కద్దరికి ఎదిరిగి తిరిగిన కాకిలను పెట్టి కొట్టిస్తారన్నా పోలీస్ వ్యవస్థ తెరాసకి అమ్ముడుపోయిందని చెప్పేసి రాస్తూ ఉన్నారు అంటే ఇట్లా మొత్తం మీద దారుణంగా పరిస్థితి తయారైపోయింది అసలు కనీసం అంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తర్వాత ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ పోలీసుల పైన నమ్మకం పోతూ ఉంది తర్వాత అక్కడ ప్రభుత్వం పైన నమ్మకం పోతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు అంటే ఏది ఏం జరిగినా కానీ మొత్తం మీద ఇక్కడ తెలంగాణ పోలీసుల పైన ప్రజలకు నమ్మకం ఉందా అంటే లేదు అని చెప్పేసి ఎనభై రెండు శాతం మంది చెప్తా ఉన్నారు తర్వాత ఐటీలో తెలంగాణను అగ్రగామిగా మెలిచిన కేటీఆర్ అంటే చేయలేదు అని చెప్పేసి ఎనభై ఆరు శాతం మంది చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది కదా పరిస్థితి దీని గురించి కదా మాట్లాడాలి దీని గురించి మాట్లాడకుండా అసలు యాక్చువల్ యాక్చువల్గా ఏమో చేసినాము తర్వాత ఏదో చేసినాము అని చెప్పేసి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ చూడగో కొత్త కొలువులు ఇవ్వలేదు ఉన్నవన్నీ ఊడగొట్టింది ఎక్కడ ఉన్నవన్నీ ఊడగొట్టింది తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఫీల్డ్ అసిటెంట్లు కానీ తర్వాత అక్కడ నర్సులను కానీ రకరకాలుగా మొత్తం ఉద్యోగాలన్నీ ఊడగొట్టింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ నేతలపై జీఎస్టీ పిడుగు అని చెప్పేసి పెద్ద 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 వార్తలు రాసినాం మరి నిజంగా నువ్వు నేతన్న కోసం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇక్కడ వరంగల్లో ఏది టెక్స్టైల్ పార్క్ అన్నావు కదా మరి పార్క్ ఎడిగిపోయింది అక్కడ గలగల సౌండ్లు ఎడిగిపోయినాయి ఇవన్నీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని ముంచుతూ ఉన్నారు తర్వాత తెలంగాణ ప్రజల్ని మొత్తం మోసం చేస్తూ ఉన్నారు తర్వాత ఈ హామీలు ఇచ్చేసి అంటే నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది మరి నిజం నిబంధనలు ఇప్పుడు ఇవాళ అక్కడ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి లేకపోతే నల్లగొండకు వెళ్తున్నటువంటి మంత్రులకు ఎందుకు నిబంధనలు వర్తించవు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఇప్పుడు నిజంగా కరెక్ట్గానే ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి నిబంధనలు నిబంధనలు అందరికీ ఒకేలాగా ఉండాలి చట్టం ఒకరికి చుట్టం కాకూడదు అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు